फ्रेंड्स वेलकम बैक टू मै चैनल तेलुगु ब्यूटी एंड हेल्थी टिप्स दिस इज राधा एला उन्नारंडी अंदरू स्टे होम स्टे सेफ ई रोज नेनु मीतो शेयर चेसुकोबोतुन्नानु इंट्लोने इंस्टेंट गा पार्टीकि वेलेटप्पुडु स्किन वैटनिंग गा रावालंटे मनं एं चेयालो ई रोज नेनु मीतो शेयर चेसुकोबोतुन्नानंडि దీనికోసం నేను కొన్ని ఐస్ క్యూబ్స్ చూపిస్తాను ఈ ఐస్ క్యూబ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పార్టీకి వెళ్ళే ముందు ఎంతసేపటి ముందు అప్లై చేసుకోవాలి వెళ్ళినాక మన స్కిన్ కలర్ బాగుండాలి అలానే ఉండాలంటే ఏం చేయాలి ఇది ఎలా అప్లై చేసుకోవాలి దేంతో తయారు చేసుకోవాలి నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను చాలు ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు టమాటాలు తీసుకోండి నాకు తెలిసి ఇక్కడ నేను చూపిస్తాను కదా ఇది ఒక టమాటా అన్నమాట ఒక టమాటా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా ఒక బౌల్లో కానీ ఒక గ్లాస్లో కానీ వేసుకోండి ఇలా వేసుకున్నాక ఏం చేస్తారంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ వాటర్ అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోండి అంటే ఇంత వాటర్ తోటి డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టుకుంటే మీకు ఇలాగ జ్యూస్ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఇలాగ జ్యూస్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ జ్యూస్ని మీకు అవి బౌల్స్ ఉంటాయి కదా బౌల్స్ ఉంటే ఓకే లేదంటే మీరు ఏం చేస్తారంటే ఏదన్నా చిన్న స్టీల్ బౌల్స్ చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా దాంట్లో అన్న పోసుకొని డీప్లో పెట్టుకోవచ్చండి ఇలాగ ట్రేస్ తీసుకోండి మౌల్స్ ఉంటాయి కదా దాంట్లో ఇలా కొంచెం కొంచెం పోసుకోండి మీరు వాటర్ కొంచెం తగ్గించుకోండి నాకు కొంచెం వాటర్ పడ్డాయి కాబట్టి ఎందుకంటే టమాటా ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉన్నది కాబట్టి కొంచెం వాటర్ తగ్గించుకోండి ఓకేనా కొంచెం వాటర్ తగ్గించుకుంటే చిక్కదనం వస్తుంది అన్నమాట ఎస్ ఇప్పుడు దీన్ని నేను డీప్లో పెడతానండి ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అప్పుడు 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతాయి అంటే మనకి ఈ ఐస్ క్యూబ్స్ అనేది రెడీ అయిపోతాయి అన్నమాట ఇలాగ ఈ క్యూబ్స్ తీసుకోండి మీరు ఎప్పుడు పార్టీకి వెళ్ళాలనుకుంటున్నారు ఒక సాయంత్రం పార్టీకి వెళ్ళాలనుకుంటున్నారు వెళ్ళబోయే ముందు ఒక 2 అవర్స్ ముందు చేసుకోవాలన్నమాట లేదు నాకు టైం లేదు అనుకున్నప్పుడు మీరు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలనుకున్నప్పుడు మీరు నైట్ టైమే మీరు ఇది స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఆపకుండా ఒక 20 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ కొంచెం స్టార్టింగ్లో మనకి కొంచెం చలిగా అనిపిస్తుంది చల్లగా అనిపిస్తుంది తర్వాత ఆటోమేటిక్గా మీకు అలవాటు అయిపోతుంది అన్నమాట అండ్ లిప్స్ దగ్గర కూడా రబ్ చేసుకున్నట్లయితే మీ ఎర్లీ మార్నింగ్కి లిప్స్ కూడా చాలా పింక్ షేడ్లోకి చాలా మృదువుగా లైట్గా వస్తాయన్నమాట అండ్ ఓకే ఇప్పుడు నేను స్టార్ట్ చేసి చూపిస్తానండి ఇలా ఐస్ క్యూబ్ తీసుకోండి మీరు ఐస్ క్యూబ్ నేను ఇంకొకటి కూడా చెప్తానండి చాలామంది డైరెక్ట్గా అప్లై చేయలేరు అనుకున్న వాళ్ళు ఏదన్నా సరే ఒక క్లాత్లో ఈ ఐస్ క్యూబ్ని వేసి దాన్ని రోల్ చేసి అప్పుడు మసాజ్ చేసుకోండి అంటే చాలామందికి స్కిన్ మీద ఐస్ పడితే కొంతమందికి సైనస్ ప్రాబ్లం ఉంటుందండి అటువంటి వాళ్ళ కోసం చెప్తున్నాను సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు లీవ్ ఇట్ వదిలేసేయండి ఐస్ క్యూబ్ని వదిలేసి ఓన్లీ టమాటాని మాత్రం బ్యాక్ తిప్పి అందులో ఉన్న సారమంతా అయిపోయేంత వరకు ఆపకుండా 20 to 30 మినిట్స్ ఖచ్చితంగా మసాజ్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఇదే రిజల్ట్ వస్తుందండి టమాటాని ఆపకుండా మసాజ్ చేసుకోండి 2 అవర్స్ తర్వాత ఎంత షైనీ వస్తో దయచేసి మీరు అప్లై చేసుకున్నాక కాకు కింద మీకు రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సైనస్ ఉన్న వాళ్ళకండి సైనస్ ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళకి ఇలా ట్రై చేయండి ఇలా చక్కగా మీరు ఫేస్ అంతా కూడా ఒక 2 ఐస్ క్యూబ్స్ పెట్టుకోండి ఫస్ట్ 2 ఐస్ క్యూబ్స్ పెట్టుకున్నాక ఇలా క్లాత్ తోటి మీరు చక్కగా దాన్ని తుడుచుకోండి తుడుచుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఫస్ట్ ఆ ఫేస్ మీద డస్ట్ కానీ పొల్యూషన్ కానీ డెడ్ స్కిన్ కానీ అంతా పోయి ఫస్ట్ ఫేస్ ఫ్రెష్గా వస్తుంది ఓకే ఇలాగ 1 టైం అయిపోయింది కదా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది మొత్తం ఒక 3 టైమ్స్గా చేయాలండి ఇప్పుడు 1 టైం అయిపోయింది అండ్ ఇప్పుడు నేను 2nd టైం మళ్ళీ స్టార్ట్ చేశాను మళ్ళీ ఒక 2 ఐస్ క్యూబ్స్ తీసుకోండి 2 ఐస్ క్యూబ్స్ అయిపోయేంత వరకు మళ్ళీ మీరు ఇలా ఫేస్ని రబ్ చేసుకుంటూ ఉండాలన్నమాట లిప్స్ చుట్టూ కూడా రబ్ చేసుకుంటే లిప్స్ చాలా పింక్ షేడ్లోకి వచ్చేస్తాయి అన్నమాట అండ్ మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది కాబట్టి మన స్కిన్లో ఒక కొత్త గ్లోయింగ్ ఫ్రెష్నెస్ కొంచెం ఇన్స్టాంట్ కలర్ అనేది ఇన్స్టాంట్ వైటనింగ్ అనేది మీకు బాగా కనిపిస్తుంది అన్నమాట ఫేషియల్ చేయించుకోలేనప్పుడు బ్లీచ్ పెట్టుకోలేనప్పుడు మీకు అంత టైం లేనప్పుడు ఇలా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఏదైనా చిన్న పార్టీస్కి వెళ్తున్నా కూడా ఇలా ట్రై చేయండి ఫేస్ చాలా చాలా నీట్గా వస్తుంది అన్నమాట డస్ట్ కానీ పొల్యూషన్ కానీ చూసారు కదా నా ఫేస్ ఎలా ఉందో అండ్ ఫస్ట్కి ఇప్పటికి మీకు కొంచెం డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది అనుకుంటున్నాను వెళ్ళబోయే ముందు పార్టీకి వెళ్ళబోయే ముందు మాత్రం ఒక 2 అవర్స్ ముందు మీరు ఇలా చక్కగా ఫేస్ అంతా కూడా ఇలాగ ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసుకోండి మీకు ఎగ్జాక్ట్గా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఓకేనా
ఫ్రెండ్స్ చూసారు కదా, మనం ఎక్కడైనా పార్టీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మన స్కిన్ ఫేషియల్ చేయించుకోలేదు అండ్ మనం ఎటువంటి బ్లీచ్ కూడా అప్లై చేయలేదు అలాంటప్పుడు మనం ఇట్లా ఐస్ క్యూబ్స్తో మనం ఆపకుండా 10 to 15 minutes పాటు మసాజ్ చేసుకున్నట్లయితే మనకి ఆ ఫ్రెష్నెస్, ఆ గ్లోయింగ్ అనేది మనకి డే అంతా ఉంటుంది. ఎందుకంటే మనం ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసుకున్నప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది, కాబట్టి మన స్కిన్ టెక్స్చర్ కూడా చాలా చాలా గ్లోయింగ్ వస్తుంది అన్నమాట. ఓకేనా, ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.